సో క్లాస్ కాంప్రమైజ్ చేయాలి, క్లాస్ ఇచ్చి ఒక పేరు ఇస్తాం, ఆ పేరు ఎక్స్పోజ్ చేస్తాం. ఓకే, క్లాస్ జనరల్ గా ఏమంటే వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉంటాయి, ఫంక్షన్ కాంపోనెంట్ లో యూనిట్ ఎంత చేయాలంటే ఫంక్షన్ రాసి ఫంక్షన్ ఇతరులను పెడతాం. కానీ క్లాస్ కాంపోనెంట్ లో ఒక యూనిట్ రిటర్న్ చేయాలంటే ఫస్ట్ ఆ క్లాస్ లో రెండర్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, రెండర్ అనే ఫంక్షన్ ఉంటాయి ఫస్ట్ మెథడ్, అంటే ఫంక్షన్ అట్టి మధ్య మెథడ్. సో క్లాస్ జనరల్ గా ఏమంటే వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి. సో జనరల్ క్లాస్ కాంపోనెంట్ లో ఒక యూనిట్ రిటర్న్ చేయాలంటే ఫస్ట్ రెండర్ అనే ఫంక్షన్ పెట్టాలి. ఈ రెండర్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసేది వ్యూ. ఇంకా సేమ్ ఏంటి, ఓ పారామీటర్ మేము పెట్టుకుంటాం. ఓకే, సో క్లాస్ కాంపోనెంట్ లో రెండర్ అనే ఫంక్షన్ ఉంది, రెండర్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసింది ఒక వ్యూని. ఓకే, సో ఇది కూడా ఒక పారామీటర్ మేము పెట్టుకుంటాం, ఒక ఎలిమెంట్ పెట్టుకుంటాం, మనకు కావాల్సిన వ్యూ రాసుకుంటాం. ఓకే, సింటే సేమ్ ఇదే ఫంక్షనల్ కాంపోనెంట్ క్లాస్ కాంపోనెంట్ బేసిక్ డిఫరెన్స్. ఆ తర్వాత కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటే చెప్తా. సో ఇది క్రియేట్ చేసుకుందాం. సో క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేసి రెండర్ అనే మెథడ్ రాసి ఈ రెండర్ అనే మెథడ్ రిటర్న్ చేసేది ఒక యూనిట్. ఓకే, దీన్ని కూడా మనం తెచ్చి యాప్ కాంపోనెంట్ పెట్టుకున్నాం సేమ్, దానికి ఒక ఎలిమెంట్ ఉంది సెకండ్. ఓకే, దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసుకుందాం. సారీ, ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేసి ఫస్ట్ కాంపోనెంట్ ఫంక్షన్ బేస్ చేసుకొని చేశాను, సెకండ్ కూడా కాంపోనెంట్ బేస్ చేసుకొని చేశాను, క్లాస్ బేస్ చేసుకొని చేశాను. ఓకే, చూద్దాం. ఏమైంది, ఇది ఎర్ర వచ్చింది. రన్నైంది, రన్ అవట్లా, మీకు ఎర్రనే వచ్చింది చూడండి, అక్కడ కాకపోతే ఎర్ర ఇక్కడ కాకపోతే ఎర్ర వచ్చింది. ఏంటి సెకండ్ యాప్ సంథింగ్ మిస్సింగ్ వచ్చింది. సార్ ఇక్కడ క్లాస్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఎక్స్టెండ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అంటే రియాక్ట్ లో క్లాస్ కాంపోనెంట్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ అని రాస్తారు కదా, రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకునే మనం రియాక్ట్ కాంపోనెంట్ తయారు చేస్తాం. దీనిది కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటారు. అంతకని ఈ రెండర్ అనే మెథడ్ మనం రాస్తాం. మామూలుగా మన రెండర్ అనే మెథడ్ రాయం కదా, మామూలుగా ఒక ఆల్రెడీ క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఎక్స్టెండ్ చేసి మన క్లాస్ రాస్తాం. ఓకే, సో సెకండ్ కాంపోనెంట్ ఫంక్షన్ కాంపోనెంట్ జస్ట్ ఫంక్షన్ పెట్టే అసలు పెద్ద డిపెండెన్స్ ఎక్కలేదు. కానీ క్లాస్ కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే మనం క్లాస్ నేమ్ పెట్టుకొని దాన్ని మనం రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఒక పేరెంట్ కాంపోనెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసి రాయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇలా క్లాస్ బేస్ క్లాస్ కాంపోనెంట్ జాయిన్ చేస్తా, ఫంక్షన్ బేస్ చేసి ఫంక్షన్ కాంపోనెంట్. ఓకే, క్లాస్ ఎవరికి ఓకే ఇవ్వాలి, ఇంకేం ఇవ్వాలి, ఇంకేం చెప్పండి. క్లాస్ కంటిన్యూ చేయమంటారా లేదా మీ డౌట్ చెప్పమంటారా? డౌట్ చెప్పండి సార్. సరే, ఇది ఆపేస్తున్నాను. ఉమా సార్ హోస్ట్ ఇస్తారా సార్? ఇస్తాను సార్. కి స్క్రీన్ షేర్.